డిబేట్ ఇస్ ఓపెన్ టు యు. ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు ప్రభుత్వం ఇన్ని రోజులుగా చర్య తీసుకోకుండా పోయింది, అటు తెలుగుదేశం ప్రభుత్వమైనా ఇటు మీ ప్రభుత్వమైనా? ఇప్పుడు ఒక విషయానికి రాస్తామండి, ఈ బ్లేమ్ గేమ్ లో మనము ఎంత నష్టపోయామో ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ బ్లేమ్ గేమ్ మళ్ళీ కంటిన్యూ చేస్తే మనకు సొల్యూషన్ వెతికే సమయాన్ని కూడా మనం వృధా చేసుకుంటున్నామని నా ఒపీనియన్ కానీ మా పార్టీ ఒపీనియన్ కానీ. ఈ అప్పర్ రైపేరియన్ రైట్స్ అనే ఇష్యూస్లో మన రాష్ట్రం మహారాష్ట్ర అనే కాదు వేరే ఏరియాస్లో కూడా ఇటువంటి అవకతవకలు జరిగిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది జరిగిపోయింది, జరిగిపోయిన దాన్ని మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలా అనేది ఫస్ట్ ఇష్యూ అండి. సెకండ్ ఇష్యూ ఏంటంటే, ది హయ్యెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఎవరు వెళ్ళారు, మీరు వెళ్ళారా, మేము వెళ్ళామా, వాళ్ళు వెళ్ళారా అనేది, ఇరవై ఏడేళ్లు గడిచాయి, అటు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇటు మీ ప్రభుత్వం ఉంది. ఇంతవరకు ఇప్పుడు చాడా వెంకటేశ్వరరావు గారు వెరీ వాల్యుబుల్ పాయింట్, చేతులు గాలాక ఆకులు పట్టుకోవడం. ఈ పరిస్థితి ముందే ఒకవేళ ఐక్యత చూపిస్తే ఈ పరిస్థితి ఇక్కడ దాకా రాదే కదా, రాకపోయేది కదా. వీఆర్ డెఫినెట్లీ మనం వీఆర్ సీజ్డ్ ఆఫ్ ది సిచ్యువేషన్, కానీ అయిపోయిన దాని గురించి చర్చించేదానికంటే ముందేం చేయబోదాము అనేది ద ఫస్ట్ పాజిటివ్ స్టెప్ నిన్న జరిగింది ఆ అఖిల పక్ష సమావేశంలో. ఇదే కాకుండా మనం గమనించాల్సిన ఇష్యూ ఏంటంటే, నష్టము తెలంగాణ రీజన్ కి కాబోతుంది. కాబట్టి ఈ నష్ట పరిహారం ఏదైతే ఫైవ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ దీనికి దే ఆర్ గోయింగ్ టు బేర్ ద మేజర్ బ్రంట్ అని చెప్తున్నారు. కాబట్టి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టు వాళ్ళు ఒక ప్రతిపాదన కూడా పెట్టారు, మీరు ఏదో 200 crores ఈ ప్రాజెక్ట్ కాస్ట్ కట్టేసి ఖర్చు పెడతందుకు మీరు ప్రభుత్వం రెడీ ఉందా, సిద్ధంగా ఉందా అనే విషయాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తీర్పు ఏ విధంగా ఉంటుందో వి విల్ డిస్కస్ ఆన్ దిస్ ఆఫ్టర్ ఎ క్విక్ కమర్షియల్ బ్రేక్. జీవ వైవిధ్య పరిణామంలో మరో మైలురాయి ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో ఇది కలికితురాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్సో మ్యాండేట్స్ ద ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ అవైలబుల్ నేచురల్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్య సదస్సు October 1-19 వరకు. ఓకే, వెల్కమ్ బ్యాక్ రమణ గారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది, ఏమని ఎటు సైడ్ మొగ్గు చూపనుంది, సాకారం అయ్యేనా తిరిగి మళ్ళీ కాలు దువ్వే పనిలో పడతారా నాయకులు? అంటే మా సుప్రీంకోర్టు ముందు మహారాష్ట్ర ప్రభుత్వమే గాని, మహారాష్ట్ర ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి వాదించే న్యాయవాదులు గాని తెలివితేటలు పూర్తిగా ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు చేసినా గాని వాటి ఆధారంగా అనుమతిని నడిపించుకోవాలి, అనుమతి పొందాలనే భావనతో ఉన్నట్టుగా స్పష్టం కనబడుతున్నది. 70 ఉన్నటువంటి అనుమతులని చెప్పని తప్పుడు ధృవపత్రాలు ఇచ్చి కోర్టు ముందు కూడా పెట్టడం జరిగింది. అంటే తప్పుడు కూడా ఒప్పు చేసుకునేటువంటి శక్తి సమర్థంతో ఆ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వం మరి దేని వల్లనో అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల అట్టుకున్నట్టయితే అక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పారు. కానీ వీళ్ళు దృష్టి పెట్టకపోవడం వల్ల ఇవాళ ఈ స్థాయికి వచ్చినట్టుగా అందరం భావిస్తున్నాం. ఏదేమైనా గాని ఒకవైపు సుప్రీంకోర్టు ముందు న్యాయపరంగా ముందుకెళ్తూనే ప్రధానమంత్రి గారు చొరవ తీసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టేసి ఇది శాశ్వత పరిష్కారం చేసుకోవడం బాధ్యత ఉన్నది. లేకపోతే ఇంతవరకు తెలంగాణ ఉత్తర తెలంగాణలో అటు గల్ఫ్ లో గాని బొంబాయిలో గాని బొగ్బావులలో జీవించేటువంటి మనుషులు ఈనాడు తిరిగి వచ్చి వ్యవసాయం ద్వారా జీవితం సక్రమంగా నడిపించుకుందాం అనేటువంటి భావన పరిస్థితులలో ఎడారి కాకపోతే మాత్రం 4 జిల్లాల్లో ఉండేటువంటి దాదాపు 1 crore జనం కోరుకుంటున్నారా. ఆ జనాలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి, ఉత్పత్తి పడిపోతుంది. దాంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు వచ్చిన సమర్థనకు అనుగుణంగా ఈ మధ్యన ఒక అక్కడ ప్రత్యేకమైన బోర్డు ఇచ్చినట్టుగా ఆ ప్రాంతంలో దానికి నిధులను కూడా కేటాయించినట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ పరంగా విస్తరించడం కొరకు ఎకరాకు 1 lakh rupees ఖర్చు పెట్టే విధంగా కూడా వాళ్ళు రాష్ట్ర గారు వెళుతున్నది. ఆ విధంగా కార్యక్రమంలో వాళ్ళు ముమ్మడి చేశారు గోదావరి నది పైన. గోదావరి కేవలం ఎస్ఆర్ఎస్పీ జిల్లాశయమే కాకుండా ఎస్ఆర్ఎస్పీ క్యాచ్మెంట్ ఏరియా ఎస్ఆర్ఎస్పీకి వచ్చేటువంటి 100 TMC నీరు రావాలంటే ఆ మాస్టర్లు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా అసలు ఎలాంటి ఒక చుక్క నీరు కూడా ఆపడానికి వీలైనటువంటి నిర్ణయం ఉండాల. ఓకే, ఆ విధంగా లేకుండా చేయడం అనేది ఇలా పూర్తిగా బాధ్యత రహితం. రేపు జరగబోయే వాళ్ళన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం బాధ్యత వహించలే. అదే విధంగా 2008 కూడా కరీంనగర్ జిల్లాలో ఇతర చాలా
రెడ్డి గారికి జ్ఞాపకం ఉండి ఉండాలా? జిల్లా హెడ్ క్వార్టర్ లో శంకుస్థాపన పేరు మీద రాంబుత్సవం పేరు మీద వైఎస్ రాజశేఖర గారు ఆవిడ కార్యక్రమం పెట్టుకుంటే నేను పిల్లపట్నం ఒక పిలిపించిన కరీంనగర్ జిల్లాలో అడుగు అడుగున అడ్డుకుంటాం ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల తర్వాత. కానీ మా జీవితం సంబంధించినటువంటి ముడిపడున్న ఎస్ఆర్ఎస్పైనటువంటి బాబులు గురించి మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం గురించి చెప్పండి చెప్పండి అంటే 56 పోలీస్ స్టేషన్లలో ఆనాడు వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రైతాంగాన్ని నిర్బంధించినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రభుత్వం. అంటే ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కానీ ఈ యొక్క సమస్యను పరిసరం చేయడం కొరకు దృష్టి పెట్టడం బాధ్యత లేదు. ఓకే వెంకటరెడ్డి గారు, ఒకవేళ ఈ వాదనలే మనకు అనుకూలంగా వస్తే పర్వాలేదు, ఒకవేళ రాకపోతే రేపు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ మాట ఏంటి? ఇప్పుడు మొత్తం మీద బాబులికి సంబంధించి ఈ మహారాష్ట్ర వాళ్ళేమో వాళ్ళు నిజంగా చెప్పాలంటే టెక్నికల్ పాయింట్ పట్టుకుంటున్నారు. ఇందాక విద్యాసాగర్ రావు చెప్పినట్టుగా ఆ టెక్నికల్ పాయింట్ పట్టుకొని వాళ్ళు మాట్లాడేదంతా అబద్ధమైన, అనైతికమైన, అసంబంధమైన, అసలు ఇంటెన్షనల్లీ మొత్తం మీద న్యాయవాదులు ఉన్నారు. ఒక రకంగా దానికి సంబంధించినటువంటి అబద్ధం అన్ని కూడా నిజం చేశారు ఐదు బయట బయటండి ఈ తెలంగాణ సమితిలో. కాబట్టి అట్లాంటి ఒక ఒక సీరియస్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నారు. అందుకన ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకటే చేయాలి, మనం ఒకటే చేయాల్సిందంటే అసలు సుప్రీంకోర్టులో కూడా ఇవాళ ఫైనల్ హియరింగ్ ఉంది కాబట్టి ఒకటి చెప్పేది ఏంటంటే 60 టీఎంసీలకు సంబంధించి వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత వాడుకుంటున్నారు? సినోపురి కానీ ఇంకా మిగతా 10-11 ప్రాజెక్టులు కానీ వాటన్నింటి ఆల్రెడీ ఎక్కువ వాడుకుంటున్నారు. వాడుకుంటున్నట్టుగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. దానిపైన సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాలా? ఇప్పటికే మాట తప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో బాబులీ పేరుతో కేవలం మంచిళ్ళ కొరకని, అది మానవత్వంతో ఇవ్వాలి కదా అనే ఒక పదాన్ని పెట్టి హ్యుమానిటరీ గ్రౌండ్స్ అని పెట్టేసి ఏదో రకంగా ఇప్పుడు ఇత్తేసి పొత్తుగూడు అనే సామెతలాగా పేరేమో మంచిళ్ళది కానీ వాడుకునేదో ఇరిగేషన్ ప్రాజెక్ట్. అందుకని ఇలాంటి దాన్ని ఏదైతే సీరియస్గా మనం బాధలు వినిపించాలి, నెంబర్ వన్. రెండవది, ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సరే నిన్న ఆల్ పార్టీ పిలిచినారు సంతోషం అని చెప్పినాం, కానీ భవిష్యత్తులో కూడా ఇది ఇంతటితో ఆగకుండా ఇంకా భవిష్యత్తులో మనకు పైనుంచే నీళ్ళు రావాలి. ఇటు కర్ణాటక నుంచి రావాలా, అటు ఆల్మట్టి నారాయణ మన అధోగతి పాలైనటువంటి పరిస్థితి డిపెండ్ ఆన్ పైనుంచి రావాల్సిన వాటర్ పైన ఆధారపడుతున్నాం మనం. అందుకని ఇలాంటి దశలో సీరియస్ గా అన్ని పార్టీల ముక్త కంఠంతో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి మంచినీళ్లు లేదా సాగునీరుకు సంబంధించిన అంశాలపైన సీరియస్ గా ప్రయత్నం చేయాలా, ఇంకోవైపున ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెంచాలా, ప్రధానమంత్రి మీద ఒత్తిడి పెంచాలా, అవసరం అనుకుంటే ఆల్ పార్టీస్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి పైన ప్రెషర్ పెంచడం ద్వారానైనా ఈ దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను. ఓకే విద్యాసాగర్ గారు, వాట్ విల్ బి ది జడ్జ్మెంట్, తీర్పు ఏ విధంగా ఉంటుంది? ప్రాజెక్ట్ కూలగొట్టమని వీళ్ళు అంటారు, గేట్లు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడని ఉందా అంటారా? నాకు తెలిసినంత వరకు అండి, నాకు తెలిసినటువంటి నార్మల్గా వెళ్ళు పడవు, సుప్రీంకోర్టు ఒప్పుకోదండి తీసేయడానికి. వాళ్ళు ఏమంటారంటే ఒక కంట్రోల్ బోర్డు లాగా, బాబ్లీ కంట్రోల్ బోర్డు అని కేంద్ర ప్రభుత్వం అధీనం లోపల ఇరు రాష్ట్రాల ప్రతినిధులు అక్కడ ఉండి, ఇప్పుడైతే తుంగభద్ర కంట్రోల్ బోర్డు కానీ బాక్రా బ్యాస్ కంట్రోల్ బోర్డు కానీ ఉండి ఎట్లాగూ మాటు మహారాష్ట్ర హక్కులను మహారాష్ట్ర కాపాడుకుంటూ తెలంగాణకు నష్టం జరగకుండా ఉండే విధంగా మీరు గైడ్ లైన్స్ రూపొందించండి అని వాళ్ళు తీర్మానం ఇవ్వబోతున్నారేమో నా యొక్క ఇంటర్నల్ గా. ఇది ఒక పాయింట్. అయితే ఇక్కడ సమస్య అంటే ఒక బాబ్లీ సమస్య కాదు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఇవాళ 60 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకోవచ్చిన హైక్ ఉన్నప్పుడు 60 వాడుకుంటున్నాడా, 600 వాడుకుంటున్నాడా, 80 వాడుకుంటున్నాడా అనేది యంత్రాంగం ఏది చెక్ చేయడానికి. అందుచేత ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రివర్ వాటర్ అథారిటీ అనేది అది బాబ్లీకి ఇచ్చే దానికి వాది అదే ఆల్మట్టి కూడా మనకు సమస్య తయారవుతుంది. అంచేత ఇప్పుడు ఆల్మట్టి లాగానే ఇప్పుడు ఈ బాబ్లీ మీద మహారాష్ట్రకున్న 60 టీఎంసీల నీళ్లే వాళ్ళు వాడుకునే విధంగా ఇదే బాబ్లీ కంట్రోల్ బోర్డుకి వాళ్ళ అధికారం ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే బాబ్లీ నియంత్రించడమే కాకుండా పైన కూడా 60 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకోకుండా కేవలం మహారాష్ట్రకు 60 టీఎంసీలు వాడుకునేటట్టుగా నియంత్రించగలిగితేనే లాగని, లేక నా ఉద్దేశంలో మీరు 200 కోట్లు తీసేయండి అని మాత్రం మనకి ఎంత లోపల మనసులో కోరిక ఉన్నా ఈక్విటీ అనేది ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు సీరియస్ గా మాట అన్నట్టుగా నాకే అనిపించడం లేదు. ఇంకొకటి ఉంది, మీరు ఇంకో కోణంలో కూడా చూడొచ్చు, మీరు ఇన్ని రోజులు ఏం చేశారు, వాళ్ళు 200 కోట్లు దాకా ఖర్చు పెట్టుకున్నారు. అందులో స్టేట్ గవర్నమెంట్ తప్పలేదండి, ఎగ్జాక్ట్లీ రిక్వెస్ట్ ఉంది కానీ సుప్రీంకోర్టు ఏమందంటే
ఆల్ రైట్ వాళ్ళకి ఈ తేలియదాకా దాన్ని ఆపండి అంటే బాగుండేది. సుప్రీంకోర్టు ఏం చేసిందని మీరు కట్టుకోండి కానీ గేట్లు పెట్టకండి, రేపు అక్రమం తెలిస్తే మహారాష్ట్రకు హెచ్చరిక చేసింది. దీన్ని తొలగించడానికైనా మీ ఆర్డర్స్ ఇస్తే మీరు రెడీగా ఉండాలంటే మేము రెడీగా ఉంటామండి. అంటే ఇప్పుడు మనమే చూడండి, మన ఇల్లీగల్ స్థలాల్లో మనం ఇల్లు కట్టుకొని ఇస్తాము, ఆ తర్వాత దానికి ఏం చేస్తాం మనం రెగ్యులేట్ చేస్తాం, దాదాపు అదే పద్ధతి అవుతుంది. నా ఒపీనియన్ లో ఏంటంటే సుప్రీంకోర్టు డిసిషన్ గురించి చర్చించడం కూడా ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ ఒకటి బాబ్లీ కాదు, రేపు ఆల్మట్టితోనే ఉంది. ఇప్పుడు ఆయన మంచి ఒక ప్రపోజల్ పెట్టాడు, ఐ మీన్ సెంట్రల్ రివర్ వాటర్ అథారిటీ అని పెట్టేస్తే అన్ని సమస్యలన్నీ తీరుతాయి కదా. దానికైనా కానీ అట్లీస్ట్ మొత్తం అందరి నాయకులని ఈ రోజు నిన్న ఏ విధంగా అయితే ఐక్యత రాగం వినిపించారో ఆ విధంగా ప్రధాని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకుంటే సమస్య తీరదా? ప్రభుత్వం తరఫు నుంచి మంత్రి గారు నిన్న ఆల్ పార్టీ సమావేశంలో అందరికి హామీ ఇచ్చారు, మన లాయర్స్ కూడా ఈ మన ఒపీనియన్స్ ఏవైతే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అవన్నీ కోర్టుకు వినిపిస్తాము, వినిపించి కోర్టు మీద ఇంప్రెస్ కూడా చేస్తాము అనే విషయం కూడా ఈ రోజు పత్రికల్లో కూడా మనం చూసాం, మంత్రి గారి స్టేట్మెంట్ కూడా ఉంది. కాబట్టి కోర్టు ఈజ్ సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్, కాబట్టి తప్పకుండా కోర్టు ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం ఈ కంట్రీకే న్యాయం చేసే సుప్రీం కోర్టు అనే కోర్టు ఉన్నది కాబట్టి దాన్ని నమ్ముకొని దాని జడ్జ్మెంట్ కి మనం వెయిట్ చేద్దాం. దిస్ ఇష్యూ సాల్వ్డ్ వెంకటరెడ్డి గారు లాస్ట్ గా, ఐ మీన్ యూనో ఓకే, విద్యాసాగర్ గారు ఒక మంచి ప్రపోజల్ చేశారు, సెంట్రల్ రివర్ వాటర్ అథారిటీ అంటుంటే ఎంత వాడుకుంటున్నారు ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మిగతా రాష్ట్రాలు కానీ. ఇప్పటికైనా 20 ఏళ్ల తర్వాత ఐక్యత రాగం వినిపించారు, ఇప్పటికైనా కానీ అలాంటిది ఏదో అథారిటీ కావాలంటూ ఐ మీన్ ప్రధానికి మొర పెట్టుకునే అవకాశం లేదంటారు. ఇప్పుడు అందుకే నేను చెప్పింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఏదో ఇరిగేషన్ మినిస్టర్ నాయకత్వంలో కాదు, ముఖ్యమంత్రి గారే దానికి సారథ్యం వహిస్తూ ఆల్ పార్టీ తీసుకెళ్లి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చినప్పటికీ ఇప్పుడు ఒక బాబులీనే నియంత్రించడానికి అవకాశం లేదు. మొత్తం వాళ్ళ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో 60 టీఎంసీలకు సంబంధించి పైన కట్టుకున్న అన్ని ప్రాజెక్టుల మీద కూడా విద్యాసాగరరావు చెప్పినట్టుగా బోర్డు ఉండాలి, నియంత్రించేదానికి ఒక కంట్రోల్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాలా, మనము కన్వీనర్ బోర్డు కన్వీనర్గా అక్కడ వాళ్ళు ఏదైతే ఉందో మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉండాలి. ఈ రకంగా దీన్ని నియంత్రించేటువంటి పరిస్థితి చేయకపోతే ఇంకా నీళ్ళు రావు పైనుంచి. లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి ఇప్పుడు లిఫ్ట్లు పెట్టేసి విపరీతంగా తోడేస్తున్నారు. ఇప్పుడు పంపులు ఇవాళ అధునాతనమైన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎట్లొచ్చినాయి, ఎన్ని గుంజేస్తున్నది లాగేస్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఇది ఆల్రెడీ మేము మన వినోద్ కుమార్ గారు నేను సుప్రీంకోర్టు సమర్పించిన రిట్ లో ఈ పాయింట్ రాశాము. దీన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక రివర్ వాటర్ అదే నియంత్రణ సంస్థను కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండాలని. దురదృష్టవశాత్తు ఆ రిట్ పిటిషన్ ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు ఇప్పటిదాకా, అంటే ఉంది అది క్యారీ చేయలేదు తీసేలేదు, అది కూడా వాళ్ళకి అవకాశం అవుతుంది అవుతుంది. అందుచేత దానికోసం మనం ఇప్పుడు పట్టుబట్టాలి, అంటే గచ్చత లేని పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు రిమూవ్ చేయకపోతే మాత్రం రిమూవ్ చేసినా కూడా ఇది అవసరమే, ఎందుకంటే 60 టీఎంసీల కంటే వాళ్ళు ఎక్కువ వాడుకోవడానికి ఉండడానికి ఒక అథారిటీ ఉండాలా, దాని గురించి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేట్ వైస్ కూడా చాలా ముఖ్యం అండి, మనం ఎన్ని రెగ్యులేటరీ అథారిటీస్ పెట్టినా కూడా కాబట్టి అధికారంలో వాళ్ళు లేరు, ఆయన లేడు, తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పింది ఏంటంటే ఈ బ్లేమ్ గేమ్ వద్దండి, ఏమన్నా చేస్తారు కాబట్టి మనం ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇండియా అంటే ఒక యూనిట్ అండి, మహారాష్ట్ర వేరే కాదు, ఆంధ్రప్రదేశ్ వేరే కాదు. కాబట్టి మనం ఏ విధంగానైతే వేదే నిధులు గాని కోల్ గాని పవర్ గాని విధంగా షేర్ చేస్తున్నామో అదే విధంగా వాటర్ కూడా చేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ గానీ బోర్డ్స్ గానీ ఎన్ని పెట్టినా కూడా సెల్ఫ్ డిసిప్లిన్ లేకుంటే మాత్రం ఇటువంటి విషయాలు మాత్రం ఎప్పుడు ఆగవండి. ఫైన్, సెల్ఫ్ డిసిప్లిన్ కావాలంటూ శేష్ నారాయణ గారు వాదిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుందా సెల్ఫ్ డిసిప్లిన్? నల్లారి వారు చొరవ తీసుకోవాలి, అందరి అఖిల పక్షం అనగానే భయపడకుండా అయ్యా మీరు అందరూ కూర్చోండి, మేధావులైన మీరు కూర్చోండి, చర్చించండి, ఇది అంశాన్ని కొలిక్కి తీసుకోండి, ఆ విధంగా ప్రతిపాదనలు చేస్తే ప్రధాని సైతం తలొక్కే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశం ఇంతటితో ముగిస్తున్నాం, తిరిగి మరో అంశంతో రేపు ఉదయం కలుసుకుందాం. ఇంతవరకు సార్.